సామాన్య కార్యకర్త మన కేంద్ర క్యాబినెట్ స్థాయికి వచ్చినట్టే ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాల్సి ఉంది. చాలా మంది చెప్తా ఉంటారు కిషన్ రెడ్డి గారి గురించి, పార్టీ ముందులకు నాయకుడు కలిసి ఉంటారు. నాకు కిషన్ రెడ్డి గారు నేను చాలా దగ్గర. నేను కిషన్ రెడ్డి గారికి సీనియర్ కార్యకర్త. నేను కిషన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయంలో ఉంటూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటూ చదువుకుంటూ మన పార్టీ కోసం పనిచేసిండు, పార్టీకి సేవ చేసిన వ్యక్తి. నేను ఆ పర్సన్ అనుకునేవాడిని. ఏ కిషన్ రెడ్డి గారిని లైన్ తీసుకునేవాడిని. కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ఉండి చదువుకుంటున్నాడు. నేను ఒక రాష్ట్ర నాయకుడిని, ఒక జిల్లా నాయకుడిని. కిషన్ రెడ్డి గారిని పట్టించుకోలేను నేను. కానీ ఈ రోజు చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర క్యాబినెట్ స్థాయికి వచ్చారంటే నేను పొరపాటు చేసిన, నేను కష్టపడి పనిచేయలే, ఇష్టపడి పనిచేయలే. కేవలం నేను నాయకుడిని, నేరుగా నాయకుడిని కావాలనుకున్నా, నేను నేరుగా ఎమ్మెల్యే కావాలనుకున్నా, నేను జాతీయ స్థాయి నాయకుడి వరకు ఎదగాలనుకున్నాప్ప నిబద్ధతతో నిష్ఠతో కష్టపడి పార్టీకి పనిచేయాలన్న విషయం ఈ రోజు నాకు అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారిని చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయంలో ఉంటూ ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ నిరంతరం పార్టీ కోసం పనిచేయడం వల్లనే ఇలా కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రి అయ్యారు. నేను కష్టపడి పనిచేయలే, కేవలం నామమాత్రంగా పనిచేసిన, కేవలం నేనుగా నాయకుడిని కావాలనుకున్నా. కాబట్టి మరి నేను నాయకుడిని కాలేకపోయినా, మంత్రిని కాలేకపోయినా, ఎంపీని కాలేకపోయినా, కనీసము సర్పంచ్ కూడా కాలేకపోయినా చెప్పి ఆ నాయకుడు చెప్తే మన మోడీ గారు ఆలోచించాడు. అందుకే కార్యకర్తలు ఒక్కరు ఆలోచించండి. ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. చాలా సందర్భంలో కిషన్ రెడ్డి అయిపోయారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిషన్ రెడ్డి గారు రారా పోరా అని చెప్పి ఆప్యాయతగా పిలిచేటువంటి దగ్గర వ్యక్తిని ఇవాళ నేను మాత్రమే, కేవలం నన్ను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కిషన్ రెడ్డి గారు రారా సంజయ్, పోరా సంజయ్ అని పిలిచేటువంటి ఒక కార్యకర్తలు నేను మాత్రమే. ఇప్పుడు చాలా సందర్భాలు కిషన్ రెడ్డి పోవారు పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు అనేక సందర్భాల్లో మార్గదర్శనం చేసేవారు. చాలా మంది కార్యకర్తలు జెండా మోస కార్యకర్తలు ఏ పార్టీకి అయినా కావచ్చు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలమే పార్టీ గోపి. అనేక మంది కార్యకర్తలు కాదు, నాయకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముఖ్యం. మనం వాల్నేటింగ్ రాస్తారు చాలా మంది కార్యకర్తలు, జెండాలు కడతారు చౌరస్తాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వాళ్ళు పోర్టులతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వాళ్ళ జనాశీర్వాదం వస్తుంటే నేను రామచంద్ర నాకే ఆశ్చర్యం ఇచ్చింది. ఒక కార్యకర్త ఆయాసం వస్తున్నది, ఆవేశపడుతున్నాడు, ఉరికొస్తలేదు, నడువస్తలేదు, అయినప్పుడు కూడా కింద పడి మీద పడి కిషన్ రెడ్డి గారి మీద పూలు తల్లాలే ఇలా ఆ షాలో గప్పని చెప్పి ఆతుతో ఉరికొచ్చి ఉరికొచ్చి కింద పడత కూడా లేచొచ్చి జెండా పట్టుకుని కిషన్ రెడ్డి గారికి షాలుగా కప్పేవారు కూడా ఆ కార్యకర్త తిరిగిపోలేదు. వాళ్ళకు ఒక గుర్తొస్తే నేను భారతీయ జనతా పార్టీ యువమోర్చ నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, విద్యాసార గారు ఎమ్మెల్యే అప్పుడు. ఇది నా గొప్పతనం, గొప్పగా చెప్తున్నారు. కార్యకర్తకు ఏ విధంగా ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇస్తుందో, ఇలా మోడీ గారు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చారో చెప్పడానికి మాత్రమే ఉదాహరణ. అద్వాని గారి యాత్ర కరీంనగర్, అద్వాని గారి బహిరంగ సభ కరీంనగర్, యువమోర్చ పట్టణ ప్రధాన కార్యదర్శి రాత్రి అంతా జెండాలు కడుతున్నాము, బ్యానర్లు కట్టాము. ఉదయం 4 అవుతుంది, మార్నింగ్ 4 o'clock గెస్ట్ హౌస్ చిరస్సులో జెండాలు కడుతున్నా. హైదరాబాద్ విద్యాసారావు గారు కర్మేరుకు వచ్చి 4 గంటల సమయంలో కార్యకర్తలు జెండా కడుతుంటే కారాపాడు. ఏం సంజయ్ ఏం చేస్తున్నావు అన్నాడు. సార్ జెండాలు కడుతున్నాను సార్. రాత్రి నిద్ర పోలేదు అన్నాడు. నిద్ర పోయేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు సార్, మేము పనిచేయాలనుకుంటున్నామని చెప్పినాడు. నెక్స్ట్ డే అద్వానీ గారి బహిరంగ సభలో నాతో పాటు అక్కడ కష్టపడి పనిచేసేటువంటి అనేక మంది కార్యకర్తలను బహిరంగ సభ వేదిక మీద తీసుకుపోయి అద్వానీ గారికి పరిచయం చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ వేదిక ఉన్న ప్రతి కార్యకర్త ఏదో రకంగా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు చాలా సందర్భం చెప్పేవారు, నేను సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని, నేను పదుల కోసం పాకాడే వ్యక్తిని కాదు, చాలా సంవత్సరాలకి ఏం బాధ్యత లేదు. కానీ ఒక బాధ నాలుకుంటున్నారు అనేక మంది కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ జెండా కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ
నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీని శక్తివంతంగా తయారీ కోసం పనిచేస్తున్న క్రమంలో చాలా మంది నాతో పాటు కలిసి పనిచేసి కడుగుతారు. నా సీనియర్ నాకు అందరు కూడా నక్సలైట్ల చేతిలో ప్రాణత్యాగం చేసి చనిపోతామని తెలుసు, చస్తామని తెలిసినప్పుడు కూడా నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చేది, ఫలానా డేట్ కు చంపేస్తాం, ఫలానా టైం కు చంపేస్తాం, ఫలానా ప్లేస్ లో చంపేస్తాం, ప్రజా సంస్థ చంపేస్తామని చెప్పి నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మరి ఏ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త పారిపోలే, దుబాయ్ వల్లే, మచ్చర్ వల్లే, సిద్ధాంతం కోసం అలా నక్సలైట్లు బాడీలో బుల్లెట్ తీపించినప్పుడు కూడా వెనుక వేక భారత మాతకి జై వందే మాతరం అంటూ ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ కార్యకర్తల త్యాగాలు నా కళ్ళలు కనబడుతున్నాయి. వాటి ఆ కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన వాటే, ఆ పార్టీ నాయకులు ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ కార్యకర్తలు మనకు ఒక బాధ్యత పేరు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చెప్పి ఒక బాధ్యత అప్పేపు కాబట్టి వాళ్ళ త్యాగాల కోసం నేను కష్టపడి పనిచేస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆ రోజుల్లో కిషన్ రెడ్డి గారు మాకు చెప్పిన తర్వాత అదే విషయాలు నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. నేను అటువంటి కమిట్మెంట్ తో, అటువంటి నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చాలా సందర్భాలు అన్న మొన్న కూడా అన్న కేబినెట్ మంత్రి అని చెప్పి మేము నడ్డాగారికి కలుస్తాం, కేబినెట్ హోదా ఇవ్వని చెప్పి అమిత్ షా కలుస్తామంటే పిలిచి ఎట్టి పరిస్థితులు నాకొద్దు, కేబినెట్ మంత్రి వద్దు, అమిత్ షా గారి నేతృత్వంలో అమిత్ షా గారి హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహాయకుడిగా నేనున్నప్పుడు అనేక మంత్రి సాహసోపేత నిర్ణయాల్లో అనేక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లును ప్రవేశపెట్టే బాధ్యత నాకు మోడీ గారు అమిత్ షా గారు ఇచ్చింది. కాబట్టి ఇంకా ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు, ఈ దేశానికి అవసరమైతే ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు, ఆ బిల్లులను ప్రవేశపెట్టే బాధ్యత నాకు అవకాశం ఉంది. కాబట్టి నాకు అదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావాలి తప్ప నాకు కేబినెట్ మంత్రి వద్దు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా మోడీ గారు వెళ్ళే 370 ఆర్టికల్ రద్దు, సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అయోధ్య విషయంలో కానీ ఇట్లా అనేక విషయాల్లో అమిత్ షా గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా, అమిత్ షా గారు బిల్లు ప్రవేశపెట్టడం కూడా ఆ బిల్లు విషయంలో చాలా అనర్గళంగా వాస్తవ విషయాలు బిల్లు ద్వారా దేశానికి ఏం నష్టం జరగబోతుంది, ఏం లాభం జరగబోతున్నది, ఈ బిల్లును ప్రవేశపెట్టుకుంటే దేశానికి ఏం నష్టం జరుగుతుంది, దేశ ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరుతాం, దేశాన్ని ఏ విధంగా రక్షించగలుగుతాం అని చెప్పి అనేక విషయాలను పార్లమెంట్ వేదికగా అనర్గళంగా మాట్లాడి ఈ దేశ ప్రజలు కూడా చైతన్యం నింపిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు. కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కష్టపడి పనిచేసిన తీరును గమనించండి మోడీ గారు.